వైఎస్ఆర్ కాలనీ ఏలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాలనీలో ఈ యొక్క కాలనీ ప్రారంభంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవాలయం కావాలి, అమ్మవారి గుడి నిర్మాణం చేసుకుంటామంటే ఆ రోజున ఈ యొక్క గుడికి స్థలం కేటాయించడం కానీ అన్నీ కూడా ప్రారంభంలో ఎందుకంటే కాలనీ ఎంట్రన్స్ ఉండడం చూడటం జరిగింది. తర్వాత క్రమంలో గుడి పూజా కార్యక్రమాలకు దూరం అయింది. ఇప్పుడు నూతనంగా ఒక కమిటీ ఎన్నిక చేసుకొని గుడిని బాగు చేసేటువంటిది, గుడిని డెవలప్ చేసే విధంగాను, నిత్యం పూజలు జరిగేటువంటి విధంగాను, భక్తుల యొక్క మనోభావాలను కాపాడే విధంగా ఈ కాలనీ అభివృద్ధికి కానీ నియోజకవర్గ అభివృద్ధికి కానీ మరి ఎమ్మెల్యే గారు సారాధ్యంలో ఈ యొక్క కాన్సెన్సీ గణనీయమైనటువంటి అభివృద్ధి చెందడానికి అమ్మవారి యొక్క కరుణ కటాక్షం కావాలని చెప్పేసి మరి ఈ రోజున నూతనంగా ఏర్పడినటువంటి కమిటీకి మరి నా తరఫున మరి ఎమ్మెల్యే గారి తరఫున అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ కమిటీకి అన్ని రకాలకు కూడా పూర్తి సహకారాన్ని అందిస్తాం. ప్రజల మనోభావాలు కాపాడవలసిందిగా మరి ఒక ఎన్నికైనటువంటి కమిటీ పైన ఉందని చెప్పేసి తెలియజేస్తాం. వైఎస్ఆర్ కాలనీలో కనకదుర్గమ్మ వారి దేవస్థానంలో ఏదైతే కొత్త కమిటీ ఏర్పడిందో మరి అందరూ కూడా ఇక్కడ విశేషంగా ఇవాళ అమ్మవారికి స్నానం చేయించడం జరిగింది. కొత్త కమిటీ ఎన్నికైన సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది. మరి అమ్మవారి గుడి గత 5 సంవత్సరాలు కూడా ఏ అభివృద్ధి చెందలేదు. అందరూ కూడా ఈ కొత్త కమిటీ సభ్యులందరూ కూడా ఇది అభివృద్ధి చేసి అమ్మవారు ఇక్కడ చాలా ఎందుకనంటే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజించేది ఒక నమ్మకం ఉంది. ఎవరైనా కోరుకుంటే ఆ కోరికలు తీరుతాయి అమ్మవారి దగ్గర అనేది ఒక నమ్మకం ఉన్నప్పటికీ కూడా 5 సంవత్సరాల్లో దీని గురించి ఎవరు పట్టించడం లేదు. ఇప్పుడు కొత్త కమిటీ వారు వచ్చి అమ్మవారికి అందరూ కూడా వైఎస్ఆర్ కాలనీలో భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో వారు అమ్మవారి స్నానం చేసి అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. తప్పనిసరిగా అమ్మవారి ఈ గుడి డెవలప్మెంట్కి కానీ అన్ని విషయాల్లో కూడా సహకరిస్తామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.